నా దివ్యదృష్టి ప్రకారంగా అప్పుడు మన కోవిడ్ వైరస్ అనేది ప్రపంచంలో చైనాలో స్టార్ట్ అయినప్పుడు కాకముందు ఆరు నెలల ముందు నేను నేను వాట్సాప్ గ్రూప్లో మాత్రం కొన్ని వేల మందికి నేను పలానా సో సో ఇలాంటి వైరస్ వచ్చేసి చాలా కూడా చాలామంది మరణిస్తారు ఈ రకంగా మనకు ఈ వైరస్ వల్ల ఇబ్బంది అవుతుందని నేను గతంలో చెప్పడం జరిగింది అప్పుడు ఇప్పుడు కూడా ప్రూఫ్ ఉంది నేను అనేక టీవీలో కూడా చెప్పడం జరిగింది సో ఈ కోవిడ్ వైరస్ అనేది సృష్టి కాలచక్రంలో ఇది ఎవరో మానవులు సృష్టించింది కాదు నా దివ్యదృష్టి ప్రకారంగా భగవంతుని సృష్టిలో ఒకటి ఇది ప్రాణజీవి కాబట్టి ఈ కోవిడ్ వై వైరస్ ఆయు కాలము అరవై సంవత్సరాలు నలభై ఇరవై అంటే మొత్తం టూ థౌజండ్ సిక్స్టీ వరకు ఉంటుంది మేడం ఇది ఎప్పుడైతే కోవిడ్ వైరస్ మన ప్రపంచంలో అది ప్రజల్లో చైనాలో అభివృద్ధి చెంది అనేక వేలాది కోట్లాది మంది ఎట్లయితే మరణానికి కారమవుతుందో కారణమవుతుందో అనేక మంది దానివల్ల భయాభాంతులకు గురవుతున్నారు ఇది మొత్తం ఏంటంటే ఈ కోవిడ్ వైరస్ గురించి నేను అప్పుడే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ చెప్పడం జరిగింది ఈ వైరస్ అనేది అవతారాలు మార్చుకుంటూ మాహానవుని దేహంలో సహజీవనము చేసే వైరస్ ఇది దయచేసి ప్రజలు ఎవరు దీని గురించి భయభ్రాంతులకు గురి కాకూడదు ఒక్కొక్క ప్రాణజీవి దేహంలో ఒక్కొక్క రకమైన వైరస్లు కాలచక్రంలో ఎప్పుడూ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి దానికి ఒక ఆయు కాలం అనేది ఉంటుంది దానికి ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు అనేది అదే రకంగా నేను చెప్పడం ఏంటంటే ఈ కోవిడ్ వైరస్ అనేది ఏంటంటే టూ థౌజండ్ సిక్స్టీ తర్వాత అంతమైపోతుంది టూ థౌజండ్ సిక్స్టీ వరకు ఈ కోవిడ్ వైరస్ చాలా అనేక అవతరాలు దాచి మానవుని వెంటాడుతుంది కాబట్టి దయచేసి ప్రజలు దీని గురించి ఎవరు ఇబ్బంది పడద్దు బాధపడద్దు ఒక్కటేందంటే నా దివరిస్తో చెప్పేది ఏంటంటే డాక్టర్లు సూచించినట్టుగా మేధావులు సూచించినట్టుగా గవర్నమెంట్ సూచించినట్టుగా అధికారులు సూచించినట్టుగా జాగ్రత్తలు పాటించుతూ ప్లస్ మన నిత్య జీవితంలో గాఢ సృష్టి క్రియేటింగ్ ఆపరేటింగ్ డిస్టయర్ భగవంతుని సృష్టి ఏదైతే సృష్టించబడుతుందో పక్క అది అంతమయ్యే సమయము రాసి ఉంటుంది అది ఎలా అంతమయ్యేది కూడా రాసి ఉంటుంది ప్రతిదానికి అది కర్మలకు లోబడి కర్మానుసారంగా ప్రజలకు లోనవుతూ ఉన్నారు కాబట్టి కోవిడ్ వైరస్ అనేది నా దివ్యదృష్టితో చెప్తున్నాను మానవుడు ఎలాగైతే విశ్వంలో జన్మించిండో జీవిస్తున్నాడో అనేక వైరస్లు కూడా అందులో ఒక కోవిడ్ వైరస్ కూడా ఈ సృష్టి కాలచక్రంలో సృష్టికర్ సృష్టికర్తతే నిర్మించబడిందే సృష్టించబడిందే కాబట్టి ప్రతిదానికి విరుగుడు అనేది అనే అంతమనే ఉంది సృష్టించబడింది జన్మించబడింది ఏదైనా కూడా అంతమనే సమయం రాసిన తర్వాతనే సృష్టించబడుతుంది జన్మించబడుతుంది అది ఏదైనా కూడా సో కాబట్టి దయచేసి దైవనామన నామస్మరణ చేసుకుంటూ దైవనామస్మరణ మోర్ దెన్ మెడిసిన్ కోవిడ్ వైరస్ దానికి విరుగుడు బంధు అనేక మతాల వారు వాళ్ళ వాళ్ళ దేవుణ్ణి వాళ్ళ హృదయంలో వాళ్ళ మేధస్సులో వాళ్ళ అంతరాత్మలో స్మరణే మోర్ దెన్ మెడిసిన్గా పనిచేస్తుంది అది స్మరణ అనేది మోర్ దెన్ మెడిసిన్ మన మనలో ఉన్న మెటబాలిజం ఇమ్యూనిటీ సిస్టమ్ డిఫెన్స్ మెకానిజం బ్యాలెన్స్లో ఉన్నంత వరకు ఏలాంటి వైరస్సు ఏ దేహాన్ని అంతం చేయలేదు అది అది రావడము కొద్ది కాలంగా ఉండి మన బాడీలో ఎప్పుడైతే మన బాడీలో సైంటిఫిక్ అద్భుత సైంటిఫిక్ ప్రక్రియలతో భగవంతుడు మానవ దేహం సృష్టి సర్వకోటి ప్రాణజీవులు సృష్టించబడినాయి ఏదైనా పరాణజీవి ఏదైనా మన బాడీలో ఎంటర్ అయితే అది ఎంటర్ అయినా ఇరవై నాలుగు గంటల తర్వాత ఆటోమేటిక్గా యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి ఇది అద్భుత సైంటిఫిక్ ప్రక్రియలు ఇవి డిఫెన్స్ మెకానిజం వరకు అయితే నార్మల్ ఉంటుందో వాళ్లకు బాడీలో ఏదన్నా జీవులు ఎలాంటి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన బాడీలో ఎంటర్ అయిన తర్వాత మనకు తెలియకుండానే ఒక రణరంగ యుద్ధ పోరాటం లాగా జరుగుతుంది నాట్ ఓన్లీ కోవిడ్ కోవిడ్ లాంటి కానీ ఇంకా డేంజర్ వైరస్లు మన బాడీలో ఎంటర్ అవుతున్నాయి అవి మనం గుర్తించలేకపోతున్నాం అవి మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ ఉన్న వాళ్ళకు అది ఆటోమేటిక్గా ఫైటింగ్ అయిపోయి ఆ వైరస్ అంతమైపోతుంది ఈ కోవిడ్ వైరస్ అనేది సో సైంటిఫిక్గా మనం ప్రూఫ్ అయింది దాన్ని మనం వేలా అంతమవుతుంది అన్నది మెయిన్ సబ్జెక్టు ఫస్ట్ ఆప్షన్ మనం తీసుకునే ఆహార పదార్థాలు ప్లస్ మనము ఫస్ట్ కారణం మనం తీసుకునే మన బాడీలో ఉన్న డిఫెన్స్ మెకానిజం నార్మల్ అయితే ఎవరైతే పెట్టుకుంటారో ఈ కొన్ని వైరస్లల్లా కొన్ని జబ్బులల్లో భయం రక్షిస్తుంది కొన్ని జబ్బులలో ధైర్యం రక్షిస్తుంది ఈ కోవిడ్ వైరస్లల్లా మనం దాన్ని రాకుండా భయాన్ని ముందట పెడితే నైంటీ నైన్ పర్సెంట్ రాకుండా కాపాడుకోవచ్చు ఎవరైతే భయంతో కోవిడ్ రాకుండా ముందు జాగ్రత్తలు పాటిస్తారో ఎవరైతే కోవిడ్ వచ్చినా కూడా మన బాడీ తట్టుకునే శక్తి తనలో ఉన్న డిఫెన్స్ మెకానిజం ఎవరైతే నార్మల్ బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో వాళ్లకు కోవిడ్ కాదు అలాంటి ఎన్ని వైరస్ వచ్చినా కూడా మానవుడు సంపూర్ణ ఆయు కాలంతో జీవిస్తాడు మీరు ఇందాక అన్నారు కదా ఇది దేవుడు సృష్టించింది అని చెప్పి కానీ అక్కడ సైంటిస్ట్లే వాళ్ళు ఒప్పుకున్నారు అంటే మేము ఇది బై మిస్టేక్ చేశాము అని అంటే ఆ వ్యాధి అక్కడ వాళ్ళని ఎక్కువ ఎందుకు పీడిస్తుంది సైంటిస్టులు వాళ్ళు ఒక ప్రాణజీవిని సృష్టించబడింది అంటే భగవంతుడు వచ్చి మన కంటికి నేను భగవంతుని వైరస్ సృష్టించింది అని మనకు చెప్తాడు మేడం భగవంతుడు ఒక మానవుని రూపుకొని సృష్టించాడు కదా ఒక మానవుడు ఎరు అంటే భగవంతుడిని విశ్వరూపం ఒక మానవుడు కీరి చేస్తుండే రాక్షసుని విశ్వరూపం అవును కదా ఏదైనా కూడా ఒక మానవుడు ద్వారానే భగవంతుడు చేయించ ఏదైనా క్రియేట్ చేయబడుతుంది సృష్టించబడుతుంది కట్లా అయితే దాన్ని మనం కర్మ అంటాం కర్మ అంటాం ఇదంతా నేనేమంటున్నా నా దివ్యదృష్టి ప్రకారంగా ఈ కోవిడ్ వైరస్ అనేది దైవానుగ్రహంతోనే సృష్టించబడింది నాట్ ఓన్లీ కోవిడ్ వైరస్ నిత్య జీవితంలో గతంలో మన తాత ముత్తాతలను చూస్తే కొన్ని గ్రామాల గ్రామాల అంతమైన రోజులు పరిస్థితులు ఉన్నాయి చరిత్ర చూస్తే అలాంటి వైరస్లు ఉన్నాయి సో ఈ వైరస్ కూడా దేని ఎప్పుడైతే మనకు చైనాలో ఎప్పుడైతే పుట్టిందో కోవిడ్ వైరస్ ఆ పుట్టినప్పటి నుంచి దాని ఆయుకాలం ఎప్పుడైతే కంప్లీట్ టూ థౌజండ్ సిక్స్టీ తర్వాత అది హండ్రెడ్ పర్సెంట్ అది ఉండదు అంతమైపోతుంది పోతుంది ఈ లోపల అనేక అవతరాలు చెందుతూ సర్వకోటి మానవాళిని అతలా కుతలం చేస్తుంది అది కర్మలకు లోబడి చేస్తుంది ఎవరైతే కేర్లెస్ చేస్తారో ఎవరైతే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మేధావాళ్ళకు విరుద్ధంగా వాళ్ళు జీవిస్తారు వాళ్ళే వాళ్ళు లోనవుతారు ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయో చిన్నపిల్లలు కానీ పెద్దల్లో కానీ అనేక గుండె జబ్బులు క్యాన్సర్ టీపీ అలాంటి లంగ్ బ్రాంకైటిస్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఉన్న వాళ్ళు డిఫెన్స్ మెకానిజం తక్కువ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళకు ఇలాంటి జబ్బులు నాట్ ఓన్లీ కోవిడ్ అలాంటి ఇంకా వేరే వైరస్ వల్ల కూడా వాళ్ళకు ప్రాణాన్ని ఉండవచ్చు సో దయచేసి ఏంటంటే కోవిడ్ వైరస్ రాని ఏది రాని నిత్యం కోవిడ్ వైరస్కు మన నిత్య జీవితంలో మన తీసుకునే ఆహార పదార్థాలే విరుగుడు నేను చెప్తున్నా అది ఎగ్జాంపుల్గా మానవుడు సృష్టించబడిన ఓ హోమియోపతి ఆయుర్వేదమో అని అనట్లేదు నిత్య జీవితంలో అనేక కోటాను కోట్ల వైరస్ మీరు చూడండి కోటాను కోట్ల వైరస్కు విరుగుడు ప్రతిదానికి ఆ భగవంతుడు ముందే మనకు అనేక రకాల ఆహార పదార్థాలు సృష్టించాడు అది దేనికి సృష్టించి అనేక రకాల వైరస్ని తట్టుకోవడానికి మనం దాన్ని ఆహారం అనుకుంటున్నాం తింటున్నాం ఇప్పుడు మనం తీసుకునే అనేక రకాల ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం మనం ఎగ్జాంపుల్గా ఇప్పుడు పసుపు ఉంది వెల్లుల్లి ఉంది అల్లం ఉంది దాల్చిన చెక్క పౌడర్ ఉంది సో అనేక మన నిత్య జీవితంలో మనము తీసుకుంటున్నాం అది అది మానవుడు దినేదిన మొట్టమొదటి మానవునికి ఇప్పటికి మనం ఆలోచన చేస్తే దినదిన సైంటిఫిక్ అభివృద్ధి చెందుతుంది సైంటిఫిక్ మెథల్లో ఏ ఆహారం తీసుకుంటే ఏది మంచిది అన్నది మనం సైంటిఫిక్ మెథల్లో మనం పోతున్నాము సో ఇప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థాలనే ఈ కోవిడ్కి విరుగుడు మంది అనేది ఉంది దయచేసి చెప్తున్నా ఎవరు భయపడద్దు కాకపోతే మనకు రాబో కొద్ది రోజుల్లో ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది ఇది ఈ కోవిడ్ వల్ల అది గాలి ద్వారా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు కొత్త అవతారం ఎత్తే కరోనా వైరస్ అది గాలి ద్వారా వస్తుంది గతంలో వచ్చిన దానికన్నా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కానీ ప్రాణహాని ఉండదు అనేకమైన భయాందోళనలు మాత్రం బాగా ఉంటాయి ప్లస్ ఎవ్వరు కూడా దగ్గర బంధువులు మిత్రులు శత్రువులు ఎవ్వరు కూడా రాకుండా కిటికీల కానించి డోర్ల కానించి మూసేసుకొని ఉండే పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో నా దివ్యదృష్టితో చెప్తున్నా కానీ ఎలాంటి గతంలో జరిగిన ప్రాణ నష్టం మాత్రం ఉండదు ప్లస్ దీనికి ప్రధానమైన విరుగుడు దాని ఇప్పుడు వచ్చే వైరస్ ఆకారం కూడా నా దృష్టిలో చూసిన నేను అది తెల్ల నువ్వుల గింజల ఆకారంలో ఉంటుంది అది ఇప్పుడు వచ్చే వైరస్ ఆకారం కాబట్టి ఇది ఎక్కువ వాతావరణంలో గాలిలో ప్రయాణించి అనేక మంది అనేక మందికి వచ్చే అవకాశం ఉంది దీనికి విరుగుడు అనేది భగవంతుడిని సృష్టికి ప్రతి సృష్టి నేను ఇప్పుడు చెప్పాను నేను ప్రతిదానికి విరుగుడు ఒక ఆ నుంచి సృష్టించబడుతుంది వైరస్ అట్లా ఆనందంగా ఒక మనిషి ద్వారా క్రియేట్ చేస్తాడు ఒక మనిషి ద్వారా దాన్ని అంతం చేస్తాడు ఇది భగవంతుని దృష్టిలో మానవుని జన్మ మానవుని జీవన విధి విధి విధానాలు భగవంతుని దృష్టిలో ఒక సినిమా లాంటిది అర్థమైందా అయితే కాబట్టి ప్రతి ప్రాణజీవి కూడా దైవానుగ్రహంతో జన్మించబడుతుంది దైవానుగ్రహంతో అంతం చేయబడుతుంది అది ఎవరి ద్వారా మానవ ద్వారానే అవుతుంది కాబట్టి దయచేసి ఇప్పుడు వచ్చే కోవిడ్ ఒకటే కాదు ఇది టూ థౌజండ్ సిక్స్టీ వరకు ఉంటుంది అనేక అవతరాలు దాస్తుంది దానికి విరుగుడు మందు మన చుట్టూ వాతావరణ చుట్టూ పరిస్థితులే మనం తీసుకునే ఆహార పదార్థాలనే ఉన్నది ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు వచ్చే కరోనా వైరస్కు మళ్ళా ప్రతి వ్యక్తి వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉంది ప్రతి దానికి విరుగుడు వ్యాక్సిన్ ఆల్రెడీ అది విరుగుడు మందు తయారు చేసినాకనే ఎగ్జాంపుల్గా విరుగుడు మందుకు దిక్సూచిగా ఉన్నాకనే ఆ వైరస్ సృష్టించబడుతుంది అది ఆనంగా సృష్టించబడుతుంది విరుగుడు మందు ఈనంగా సృష్టించబడుతుంది నేను గతంలో కూడా ప్రపంచంలో నేను కూడా చెప్పినా మొట్టమొదట తెలంగాణ ద్వారా కూడా ఎట్లా అన్నది దానికి విరుగుడు మందు తయారవుతుందని కూడా వ్యాక్సిన్ అభివృద్ధి చెందుతున్నది కూడా నేను అనేక వాట్సాప్ గ్రూప్లో పెట్టాను సో ఒకటి కూడా ఇది భయభ్రాంతులకు గురి కావాల్సిన పరిస్థితి లేదు ఇది అందరికీ సో అందరికీ సోకపోవచ్చు సోకిన కూడా ప్రాణ నష్టం ఉండదు దీనికి ఫస్ట్ మన మేధావులు సైంటిస్టులు గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా దానికి తగిన విరుగుడు మందు వ్యాక్సిన్ సో వ్యాక్సిన్ కాకుండా మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ వ్యాక్సిన్ ఒకటే మనకు డిపెండబుల్ కాదు మన బాడీ ఎవరికైతే రోగ వ్యవస్థ బ్యాలెన్స్ ఉంటుందో కోవిడ్ వైరస్ వచ్చినా కూడా దానంతా అదే అంతం చేసే కెపాసిటీ మన యాంటి మనలో ఉన్న బాడీలో మోర్ దెన్ వ్యాక్సిన్ మన బాడీలో యాంటీజన్స్ ఉన్నాయి అనేక రసాయనాల పదార్థం కూడుకున్న మన దేహం గాఢమైన ఆమ్ల గాఢమైన రసాయన పదార్థాలు మన మానవుడు సృష్టించలేని కూడా మన స్టమక్లో ఏలాంటి ఆహార పదార్థాలు వేయండి సైంటిఫిక్ మెథడ్లో అది మొత్తం స్పాయిల్ అయిపోతుంది మనం అది థ్రోట్ నుంచి నోసు గురించి అది పేనెస్ ప్రాబ్లం ద్వారా కాల్ లంగ్స్కి పోయి మన బాడీకి స్ప్రెడ్ అయ్యి చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు తప్ప కాబట్టి దానికి విరుగుడు మందుగా మనకు నిత్య జీవితంలో మనం తీసుకునే ఆహార పదార్థాలే అని నేను చెప్తున్నాను సో దయచేసి దీనికి ఒకటి చెప్తున్నాను మీరు డైలీ వెల్లుల్లి వెల్లుల్లి ఒక మూడు నాలుగు దంచి ఒక కరిచిపులో పెట్టి ఐదారు సార్లు వాసన చూస్తే ఆ ఘాటు కూడా ఇలాంటి కొన్ని వైరస్లు దానికి బలవంతంగా అభివృద్ధి చెందకుండా అయిపోయి మన బాడీలో ఉన్న యాంటీబయాటిక్స్ లోనై చనిపోయే శక్తి డెవలప్ అవుతుంది దాన్ని బలహీనపరుస్తుంది కొన్ని మూలికలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నిత్యం మనం తీసుకునే ఆహార పదార్థంలో ఉంది అందులో ఒకటి ఈ వెల్లుల్ అనేది నాట్ ఓన్లీ కోవిడ్ స కోవిడ్కు యాంటీ డోస్ అనట్లేదు అది ఒక్కటి కాకుండా అనేక రకాల జబ్బులను అంతం చేస్తుంది వెల్లుల్లి గుండెపోటు రాకుండా చూస్తుంది క్యాన్సర్ రాకుండా చూస్తుంది టీబీ రాకుండా చూస్తుంది ఇంకా అనేక రకాల వైరస్ ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది నొప్పులు రాకుండా చూస్తుంది అందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ ఉన్నది అది గాఢ సృష్టి అది మానవ సృష్టి కాదు కోవిడ్ వైరస్ గాఢ సృష్టి దానికి విరుగుడు దీని విరుగుడు మన నిత్య జీవితంలో మనం దాన్ని పరిశోధన చేసానికే మానవుని జన్మ ఇది భగవంతుడు ఆడుతున్న నాటకం అని నేను చెప్తున్నాను సో ఇది జోకులు కాదు నిజమే యాక్చువల్గా ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ప్రతి మానవుడు కూడా నిత్య జీవితంలో మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ప్రతి వ్యక్తి రోజు ఎవ్రీడే పచ్చి వెలిపాయలు తీసుకోవాలి దాన్ని బాయిల్ అయితే మాత్రం దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ మన వాడికి మేలు చేసే బ్యాక్టీరియా చనిపోతుందా రసాయన పదార్థాలు అంతమైపోతాయి కాబట్టి బాయిల్ చేస్తే పచ్చి తీసుకుంటే మాత్రము ఇరవై ఐదు రకాల జబ్బు క్యూర్ అవుతుంది వెల్లుల్లితో ఇరవై ఐదు రకాల జబ్బు అంటే ఇలాంటి మన బాడీలో ఉన్న యాంటీ యాంటీఇన్ఫ్లామేటరీ అది యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ చాలా పవర్ఫుల్ యాంటీడోస్ గాడ్ గిఫ్ట్ ప్రకృతిలో దొరికేది నిత్యం మనం తీసుకునే ఆహార పదార్థాల్లో మనం రెగ్యులర్గా తీసుకుంటున్నాము కాకపోతే అది కూరల్లో వేస్తున్నారు నాటి మానవట్లు మొదటి నుంచి అది అందులో ఉన్న మనకు రసాయన పదార్థాలు అనేది వీటి మీద ఫైట్ చేసే రసాయన పదార్థాలు అవి బర్న్ అయిపోతున్నాయి కాబట్టి దయచేసి ఏంటంటే అవి పచ్చి తీసుకుంటే మాత్రము ఇరవై ఐదు రకాల జబ్బు రాకుండా చూస్తుంది అదొకటి రెండవది నిత్య జీవితంలో నాట్ ఓన్లీ కోవిడ్ ఇంకా నా దిగుద ప్రకారంగా ఆరోగ్య సూత్రాలు కొన్ని చెప్పదలుచుకున్నా ప్రతి మానవుడు పచ్చి పసుపు మనం పట్టించుకున్నది కొన్నది క్వాలిటీ ఉందా లేదా అన్నది తెలియదు పట్టించుకున్న పసుపు ఒకటి ప్లస్ ఇంకోటి పచ్చి అల్లం పేస్ట్ ఒకటి ప్లస్ చెక్క పౌడర్ ఈ మూడు ఈ మూడు సమతుల్యత ప్రతి మానవునికి పర్ డే అవసరం పావు చెంచా త్రీ ఫోర్ గ్రామ్స్ అయితే ఈ మూడు కలిపి పాలలో కానీ నీళ్ళలో కానీ డైలీ మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటే కనుక ఇలాంటి కోవిడ్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వెల్లుల్లి తీసుకోవచ్చు ప్లస్ ఇప్పుడు ఏది పసుపు అల్లము దాల్చిన చెక్క ఈ మూడు కనుక తీసుకుంటే ఆ మూడిట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏ జబ్బు రాకుండా చూసుకుంటారు దాంతో వెల్లుల్లి ఈ నాలుగు కనుక తీసుకుంటే ఏ జబ్బు రాకుండా తీసుకో మన బాడీలో అనేక రకాల యాంటీబాడీస్ డెవలప్ అవుతుంది మల్టిపుల్ హ్యాంగుల్లో ఫైట్ చేస్తుంది అన్నట్టు ఇది ప్లస్ పసుపు అనేది మన బాడీలో ఇమ్యూనిటీ బూస్ట్గా పనిచేస్తుంది లివర్ ప్యూరిఫై చేస్తుంది రక్తం ఫిల్టర్ చేసి మొత్తం అంతా ప్యూరిఫై చేస్తుంది ప్లస్ దాల్చిన చెక్క పౌడరు అనేక రకాల యాంటీబాడీస్ అది కూడా ప్లస్ ఈ పచ్చి అల్లం అది కండరాల అభివృద్ధికి నరాల అభివృద్ధికి చాలా కీలకంగా పనిచేస్తుంది సో ఆల్ ఇంగ్రీడియంట్స్ గాఢ సృష్టి ఆ నేటి ఆది మానవుడు ఇంత సైంటిఫిక్గా ఉన్నా కూడా నాటి మానవుని చేసిన మన ఇల్లే వైద్యశాల అనేది నాటి మానవుడు అది దానికి విరుడు కనుక్కున్నారు ఇప్పుడు ఎంత సైన్స్ అభివృద్ధి చెందిందో అన్ని రకాల వైరస్లు అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి దయచేసి మన అతి పురాతనమైన సిద్ధాంతాల ప్రకారంగా మనం నిత్యం వాడుచున్న ఆహార పదార్థాలే ప్రతి వైరస్ కూడా విరుగుడు అని నేను చెప్తున్నా ప్రతి వైరస్కి విరుగుడు నిత్యం మనం చూస్తున్నా మన కండ్ల ముందు ఉన్న మన చుట్టూ వాతావరణంలో ఉన్న మన ఇంట్లో ఉన్నా మనం వాడుతున్నా ఆహార పదార్థాలు ఏది తీసుకోవాలి పర్ డే ఎంత తీసుకోవాలి అది ఏ రకంగా తీసుకోవాలి ఎట్లా తీసుకుంటే మన ఆరోగ్యాన్ని మంచిది అనేది ఒక సైంటిఫిక్ మెథడ్లో మనం వాట్స్ వాట్సాప్ గ్రూపులలో వస్తూనే ఉంది మేధావులు చెప్తూనే ఉన్నారు అనేక మంది బోధన చేస్తూనే ఉన్నారు అలా ప్రతి మానవుడు కనుక గ్రహించి మన దేహాన్ని కాపాడుకుంటే మాత్రము కరోనా వైరస్ అలాంటి వేల రకాల వైరస్లు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కరోనా వైరస్ వస్తుందని ఎవరైతే భయపడద్దు ధైర్యంగా ఉండాలి కానీ భయంతో దాన్ని దూరంగా ఉండాలి దయచేసి ఆ కరోనా వైరస్ కూడా ఎలాంటి ఇప్పుడు రాబో కాలంలో చైనాలో అక్కడ వాతావరణ పరిస్థితులు అక్కడ తీసుకునే ఆహార పదార్థాలకు ఆ వైరస్ అభివృద్ధి చెందుతుంది అక్కడ అంతం చేస్తుంది మానవుని మన భారతదేశంలో మన కల్చర్కు మనం తీసుకున్న మన సాంప్రదాయాలకు మనం దైవానుగ్రహం పొందుచున్న మన విధి విధానాలకు ఈ ప్రపంచ దేశాలలో ఉన్న వైరస్లు అన్నీ తట్టుకునే శక్తి మన భారతదేశంలో ఉన్న ప్రజలకు ఉంది మనం భారతదేశంలో తీసుకునే ఆహార పదార్థాలకు ఉంది మన భారతదేశ గడ్డ అంత దైవానుగ్రహం ఉంది కాబట్టి నేను చెప్తున్నా దయచేసి కోవిడ్ వైరస్ వల్ల ఎలాంటి భయం లేదని నేను చెప్తున్నాను